అలాగే జల చెప్పబట్ లాస్ట్ వీక్ మనం రథసారథులు అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం ఎపిసోడ్ వన్ లో భాగంగా కొరటాల గురించి మాట్లాడాం మనం అనుకున్నంత రీచ్ రాకపోయినా ఎంతో కొంత ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు అది అర్థమైంది కాబట్టి ఈసారి చెప్పే డైరెక్టర్ గురించి మంచి ఇంట్రెస్టింగ్ గా చెప్దాం మంచి ఎగ్జైటింగ్ గా చెప్దాం అని చెప్పి నేను రెడీగానే ఉన్నా మరి చెప్తున్నావా చెప్పడం కన్నా ముందు అడగడం ఆనవాయితీ కదా ఏది సరే లైక్ చేయండి అమ్మా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అరే ఇంక కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఈసారి మనం మాట్లాడిపోయే డైరెక్టర్ ఎవరో తెలుసా ఎవరమ్మా నీలాంటి తెలివైన అబ్బాయికి ఇది కనుక్కోవడం పెద్ద కష్టం కాదురా కొన్ని హింట్స్ ఇస్తాను గెస్ట్ ఓకే మా ఈ డైరెక్టర్ హీరో కొత్త మనుషులు కూడా బంతుల్లో ఎగిరిపోతారు ఇప్పుడు మన శివమన్ ఉన్నాడు కదా ఆయనకి డ్రమ్స్ ఇస్తే ఏం చేస్తాడు అలాగే ఈ డైరెక్టర్ హీరోకి ఎవరు వీపన్న విశాలంగా దొరికిందనుకో దబ 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 ఆయన చేస్తాడు అనమాట బావా నువ్వు చెప్పిన రెండు పాయింట్లు బయట చూస్తే ఆ డైరెక్టర్ అవ్వ కాదు బోయపాటేనా అబ్బా బలి చెప్పరా మరి ఏమనుకుంటున్నావు బట్ గాడి క్లవర్ ఓకే ఇంకా కంటెంట్ లో గెలిపోతే బోయపాటి ఇప్పటిదాకా తీసింది తొమ్మిది సినిమాలు రా తొమ్మిది సినిమాల్లో ఏడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పెర్ఫామ్ చేసి రెండు సినిమాలు మాత్రం అంతలా పెర్ఫామ్ చేయలేకపోయే ఈ ఫిగర్ ను బట్టి నువ్వు చెప్పొచ్చు బోయ్పాటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటనేది ఎంత తక్కువ సినిమాలు తీసుకూడా బోయ్పాట్ అన్న సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే బోయ్పాటి నమ్ముకున్న ఈక్వేషన్ ఎమోషన్ ప్లస్ మాస్ ఆ రెండుట్లో డెడ్లీ కాంబినేషన్ ని బోయ్పాటి ఆన్ స్క్రీన్ చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తాడు బోయ్పాటి హీరో రియాక్ట్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కావాలి ఆ ఎమోషన్ బిల్డప్ అవ్వాలి అంటే హీరోకి బోయ్పాటు అనుకున్నది ఒక పెద్ద ఫ్యామిలీ ఉండాలి ఆ ఫ్యామిలీతో జరిగే ఎమోషన్ వల్ల హీరోకి వచ్చే కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది నువ్వు ఫస్ట్ సినిమా భద్రా సినిమా చూసుకుంటే తన బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతాడు సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చాలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటాడు అంత బాధ లోపల పెట్టుకుని కూడా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు ఫ్యామిలీతో కలిసిపోయి అంటే భోయపటి చెప్పదలుచుకున్నది ఏంటి ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద బెస్ట్ సపోర్ట్ ఫర్ ఎనీ వన్ దాన్ని నీకు కన్వే చేయడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు ఆ ఒక్క సినిమా కాదు ప్రతి సినిమాలోనూ అలాంటి ఫ్రేమింగ్ తీసుకుంటా వస్తాడు నువ్వు ఫ్యామిలీ సపోర్ట్ అన్న విషయంలో నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది జైజానికి నాయక సినిమాలో కూడా హీరోకి వాళ్ళ నాన్న అన్నయ్య కూడా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అంటే హీరో ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళ నాన్న అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు ఉంటది హీరో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వాళ్ళ నాన్న అన్నయ్య ఆ టైంకి వచ్చేస్తారు ఎక్కడున్నా సరే తను లేడీస్ కు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తాడు మా ఒక సినిమాలో డైలాగ్ ఉంటది వినాశ్రీయ జననం నాస్తి వినాశ్రీయ మరణం నాస్తి వినాశ్రీయ జీవన్ నాస్తి వినాశ్రీయ సృష్టి ఏవన్న నాస్తి ఈ డైలాగ్ మీనింగ్ కూడా తెలుగులో కూడా చెప్తాడు ఆ సినిమాలో అంటే నీకు ఒక ఆడదానికి ఇచ్చిన రెస్పెక్ట్ అది ఏదో సినిమా కోసం పెట్టేసుకున్నది కాదు దాని ముందు వచ్చే సీను అంత పవర్ఫుల్ సీన్ కాబట్టి ఈ డైలాగ్ పెట్టాడు అక్కడ నువ్వు ఎమోషన్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతావో ఈ బోయ్ ఫైట్ లుక్ కూడా అంత బాగానే కనెక్ట్ అవుతావు ఎందుకంటే బోయ్ స్కూలే వేరు మా అంత బాగానే చెప్పినావు కానీ ఇప్పుడు ఎందుకు ఒక వర్గం ఆడియన్స్ ని అపోస్ట్ చేస్తారు అది నాకు అర్థం కావట్లేదు అది మేము ఎక్స్ప్లెయిన్ చేయగలవా నీకు ఆల్రెడీ చెప్పినప్పుడు బోయ్ స్కూల్ అంతా డిఫరెంట్ టి ఏది కూడా రియాలిటీకి దగ్గరగా ఉండదు దీనికన్నా ముందు ఇంకోటి మాత్రం చెప్పాలి మా నువ్వు అడిగిందని సమాధానం చెప్తాను బోయపట్టి రెండు వేల ఐదులో భద్రా దగ్గర నుంచి మొన్న రెండు వేల ఇరవై ఒకటి అఖండ సినిమా వరకు ఒకే టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు భద్రా అన్న సినిమా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ చేశారు సినిమాని అటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇటు మాస్ ఆడియన్స్ కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ తులసి సినిమా కూడా సేమ్ కేటగిరీ లోకి వస్తుంది దాన్ని కూడా ఎంత వరకు ఆదరించాలో అంతవరకు అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆదరించారు నెక్స్ట్ సింహ సినిమాకి వచ్చేసరికి మాస్ అన్నది ఇందాక చెప్పినట్టు రేజ్ అయింది సింహ సినిమాతోటి నీకు కొన్ని కొన్ని డైలాగులు ఏవైతే బాలయ్యతో చెప్పించాడో పోయిపాటి ఆ డైలాగులతో అక్కడ నీకు బీజం పడింది ఒక ఒక సెక్షన్ ఆఫ్ కు నువ్వు ఏదైతే కోసిన అడిగావో దానికి భేదం పడింది మాత్రం సింహ సినిమాతోటి ఓవర్ మాస్ ఉంటుంది సింహ సినిమాలో మాస్ నచ్చే వాళ్ళకి మాత్రం అది బీభత్సమైన పండగ కానీ రియాలిటీకి దగ్గరగా ఉండదు రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది అందుకే సినిమాని రియలిస్టిక్ గా లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ బోయ్పాటి సినిమాని కొంచెం మాట్లాడగలుగుతారు నువ్వు నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే ఒకటైతే ఫిక్స్ అయిపోవాలిరా నేను బోయపాటి శ్రీని సినిమా చూడడానికి వచ్చాను అని ఫిక్స్ అయిపోవాలి అంటే ఏంటి లాజిక్ లు పక్కకు పెట్టేయాలి ఓన్లీ బోయ్పాటి మ్యాజిక్ మాత్రమే చూడాలి అలా చూస్తే నీకు బోయపాటి సినిమా నచ్చుతుంది అలా చూడకపోతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బోయ్పాటి సినిమా నచ్చదు అభ్యంతరాలు ఏవైతే నీకు సింహ సినిమా నుంచి మొదలయ్యాయో అవి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఆడియన్స్ ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే బోయ్పాటిని అపోజ్ చేస్తున్నారో బోయ్పాటి సినిమాకి అంత ఇష్టపడరో వాళ్ళకి ఈ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ డోస్ పెరుగుతూ వెళ్ళింది ఇప్పుడు నీకు ఎంత చూస్తున్నారు కదా అని చెప్పి మరీ రియలిస్టిక్ లేకుండా చెప్తారు అది నీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను విను ఫస్ట్ వినయ్ విజయరామ సినిమా ఆ సినిమాలో హీరో అన్నయ్యని చంపేయడానికి వెళ్ళాలని వెనకాల పడుతూ ఉంటారు అది మంచి ఎమోషనల్ సీను అంటే అన్నయ్యని చంపేస్తున్నారు తమ్ముడు ఇల్లు కాపాడాలి అన్నయ్య కాపాడరా కాపాడరా అని ఫోన్లు చేస్తూ ఉంటాడు తమ్ముడు కాపాడాలి కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన దూరం అన్నది విపరీతం ఒకడేమో ద్వారకలో ఉంటాడు తమ్ముడు అన్నయ్య ఏమో బీహార్ లో ఉంటాడు ఈ విలలో చంపే గ్యాప్ లో ద్వారక నుంచి బీహార్ వచ్చేస్తాడు మామ అదేలానా అదేలాగా అంటే అసలు సినిమా చూస్తున్నా చెప్పి నాకు మతి పోయింది తెలుసా ఎయిర్పోర్ట్ లాబీలోంచి ట్రైన్ మీదకు దూకేస్తాడు ఎయిర్పోర్ట్ లాబీలోంచి ట్రైన్ మీదకు దూకేస్తాడు ట్రైన్ మీద నుంచి జర్నీ చేసేస్తాడు తర్వాత గుర్రం దొరికేది గుర్రం ఎక్కేసి హీరోని హీరో వాళ్ళు అన్నయ్యని చెప్పిన కి వచ్చేస్తాడు అసలు ఇల్ లాజికల్ రా ఎంత ఎంత ఆలోచించానో కానీ నువ్వు అనొచ్చు మరి సరైన సినిమాలో కూడా హీరోయిన్ ను నాలుగు రోజులు పరిగెట్టుకు వచ్చాను గానా అని చెప్తుంది కదా ఇంటర్వెల్ ముందు అని అది హీరోయిన్ చెప్పిన మాట రా అది నీకు చూపించలేదు హీరోయిన్ చెప్పింది నేను వంద చెప్తాను నువ్వు నమ్మితే నమ్ముతావు లేతే లేదు అదంతా నీ ఇమాజినేషన్ కు వదిలేస్తాను కానీ ఇక్కడ రియలిస్ట్ గా చూపిస్తే ఎవడు మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు చెప్పు అదే చూపించాడు అదే మరి అదొక పెద్ద తప్పు నెక్స్ట్ అదే వినయ విధ రామ సినిమాలో విలన్ని మంచి డేంజరస్ గా చూపిద్దాం అనుకున్నాడు విలన్ని మంచి డేంజరస్ గా చూపిద్దాం అనుకున్నాడు అంటే ఇడు వినం కన్నా డేంజర్ అని చూపిద్దాం అనుకున్నాడు అలా చూపిద్దాం అనుకున్నప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మంచి పవర్ఫుల్ ఇంపాక్ట్ పెడితే బాగుంటది అలా కాకుండా ఓ తీసుకొచ్చి కాటేయించుకుంటాడు ఆ పాము చచ్చిపోతే తప్పేమవద్దు అంటే నేను పాము కన్నా మోస్ట్ పావు అని ఇండరెక్ట్ గా చెప్దాం అనుకున్నాడు అలాంటివన్నీ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నీకు ఇంకోటి మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి నీకు మాట్లాడాను ఇందాక బోయ్పాటి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగుంటాయి ఆ ఎమోషన్స్ వల్లే నీకు తర్వాత వచ్చి ఇంపాక్ట్ బాగుంటది ఆ ఇంపాక్ట్ వల్ల హీరో బాగా ఎలివేట్ అవుతాడని నీకు చెప్పాను నేను కానీ ఇది ఇంకో సినిమాలో మిస్ఫైర్ అయింది దమ్ము సినిమాలో ఓవర్ అయిపోద్ది ఎమోషన్ అంతా కూడా నువ్వు పర్సనల్ గా ఫీల్ అవ్వలేవు దీనికి నేను ఇప్పుడు ఏంటంటే ఏదైనా భోయపాటి సినిమాలో హీరో అంటే ఎలా ఉండాలంటే ఏదైనా ఫ్యామిలీకి ఆపద వచ్చినప్పుడు ముందు రియాక్ట్ అయిపోవాలని ఆడియన్స్ అనుకుంటారు కానీ దమ్ము సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ని బోయిపాట్ అలా డిజైన్ చేసుకోలేదు అండ్ డ్రామా కూడా మెలో గా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవ్వలేకపోయారు జనరల్గా బోయ్పాటు సినిమాలో హీరో ఉన్నట్టు దమ్ము సినిమాలో ఎన్టీఆర్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఉండడు కొన్ని కొన్ని సీనుల్లోనే రెచ్చిపోతాడు ఇంకా అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అని కొంతమంది ఆడియన్స్ ఫీలింగ్ అది వాస్తవం జరిగింది అదే ఆ వాస్తవం కూడా జరిగింది అదే మిగతా సినిమాల్లో ఉన్నట్టు బోయ్పాటి హీరో దమ్ము సినిమాలో ఉండడు అది వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆ సినిమాకి కానీ ఏది ఏమైనా మావా ఈ బోయ్పాటి తొమ్మిది సినిమాలు ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ని అయితే బాగా ఎంటర్టైన్ అయితే చేసే మాస్ కోరుకునే వాళ్ళందరినీ ఈ సినిమాలు అయితే ఎంటర్టైన్ చేసి బోయ్పాటి పదో సినిమా వస్తుంది మామ రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున సినిమా స్కంద తెలుసు కదా అవును తెలుసు ఇప్పటి వరకు నువ్వు రామ్ ని ఫ్యామిలీ సినిమాల్లో లవ్ స్టోరీల్లో చూసుంటావు అండ్ రీసెంట్ గా స్మార్ట్ శంకర్ లో మాసిగా చూసిండొచ్చు కానీ నువ్వు ముందు వచ్చిన ట్రైలర్ లో కానీ రీసెంట్ గా కానీ చూసుంటే రామ్ ఇంత గా నెవర్ బిఫోర్ చూసుంటావు బోయిపాటి రామ్ రామ్కున్న ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో మనం ఈ ఇరవై ఎనిమిదో తారీఖుని చూడబోతున్నాం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద స్కంద బుక్ చేసి షో చేసి వచ్చి రివ్యూ ఇచ్చే